నమస్తే. రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్, దళిత బంది రెండు స్కీమ్లలో పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సిట్టింగులకే సీట్లు మళ్ళీ కేటాయించండు కేసీఆర్. సో దీని మీద ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున మళ్ళీ 20 ఏళ్ళు ఎన్నికి తీసుకుపోయే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. మనతో పాటు కే పాల్ గారు ఉన్నారు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు. ఎట్లా చూస్తారు మళ్ళీ సిట్టింగులకే ఇస్తున్నాడు, ఏ మీ అభిప్రాయం దీని మీద? 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళలేదు మనం. శ్రీలంక కంటే సర్వనాశనం అయిపోతుంది తెలంగాణ. నిన్న కేసీఆర్ గారి మాటలు చూస్తుంటే నిజంగా దేవుడు ఆయనకు వరం ఇచ్చాడు మాట్లాడమని. మరి ఆ వరాన్ని దుర్వినియోగం చేసి 100లో 100 అబద్ధాలే మాట్లాడుతున్నారు. ఒక్కటి కూడా సత్యం మాట్లాడే సత్తా కేసీఆర్ గారికి కానీ, కేసీఆర్ కొడుకు కేటీఆర్ గారికి కానీ లేదు. ఏదో 1-2 పాయింట్స్ తప్ప. నేను దానికి ఉదాహరణ చూపిస్తా. ఇప్పుడు వరకు కేసీఆర్ గారు ఇచ్చిన ఒక్క వాగ్దానమైనా నెరవేర్చారా? లేదు. మొట్టమొదట తెలంగాణ ఇస్తే కాంగ్రెస్లో విలీనం చేస్తానన్నారు, టీఆర్ఎస్ని చేయలేదు. తెలంగాణ వస్తే దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానన్నారు. 10 సంవత్సరాలు అయిపోయింది, కొడుకుని సిద్ధపరుచుతున్నారు మరలా వచ్చే ఎలక్షన్లో నెక్స్ట్ ఇయర్ కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయడానికి. 3, డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నారు. కొంతమంది వాళ్ళ మెంబర్స్కి తప్ప ఎవ్వరికీ డబుల్ బెడ్రూమ్ లేదని 79 నియోజకవర్గాలు 119లో నేను తిరిగాను. 1000 మంది లక్షల మందితో నేను మాట్లాడాను, న్యాయం జరగలేదు. అలాగే దళిత బంధు అన్నది ఇప్పుడు స్టార్ట్ చేసింది కేవలం కొన్ని కుటుంబాలకి పబ్లిసిటీ చేసుకోవడానికి ఇస్తున్నారు తప్ప ఇవ్వలేదు. బీసీఎస్సీ ఎస్టీ భవన్లు కడతానన్నారు, కట్టలేదు. ఇలాగ చెప్పుకుంటూ పోతే పాండ్లో ఇక్కడ మనకున్న ట్యాంక్ బండ్లో నీళ్ళు తాగుతాను అంత క్లీన్ చేస్తానన్నారు. అక్కడ మోదీ గారు అన్నట్టు గంగాను క్లీన్ చేసి నీళ్ళు తాగుతాను, తాగలేదు. ఒకటి చెప్పు నువ్వు కేసీఆర్ గారు సత్యం మాట్లాడారని. ఒకటి, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? హరీష్ రావు గారే చెప్పారు 138,000 ఉద్యోగాలు ఇచ్చామని. అంటే సంవత్సరానికి 10,000 ఉద్యోగాలు 12,000 ఉద్యోగాలు. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణలో? గ్రాడ్యుయేట్స్ 40 లక్షలు, అండర్ గ్రాడ్యుయేట్స్ 20 లక్షలు. 60 లక్షలు ఇంకా టోటల్ చెప్పాలంటే 1 కోటి కుటుంబాల్లో 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇచ్చారా? ఓకే, అవన్నీ అందరు మాట్లాడినవే. ఇప్పుడు మూర్ఖులు ఏం చేస్తున్నారు? ఈ కుటుంబ పాలన మనకు వద్దు అని పెద్ద కుటుంబ పాలనకు చేరాలని చూస్తున్నారు. ఎవరది? కేసీఆర్ గారు పాలన, కుటుంబ పాలన 10 సంవత్సరాలే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంపత్. కానీ కాంగ్రెస్ కుటుంబ పాలన 77 సంవత్సరాలు. ఫస్ట్ ప్రధానమంత్రి ఎవరు? నెహ్రూ. తర్వాత ఎవరు? ఇందిరాగాంధీ. తర్వాత ఎవరు? రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవలు. ఈ కుటుంబ పాలన వద్దనే 29 రాష్ట్రాల్లో కేజ్రీవాల్ లాంటి పేరు లేని ఆయన్ని ఢిల్లీలో, పంజాబ్లో అద్భుతమైన మెజార్టీ, ఢిల్లీలో 70లో 67, పంజాబ్లో 117లో 92 సీట్లు గెలిపించారు. ఇప్పుడు ఒకటి మనం చాలా ఇంపార్టెంట్ ఆలోచించవలసింది, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు 10 కోట్ల మంది ఉన్నారు. దేశ విదేశాల్లో తెలుగువారు 5 కోట్ల మంది ఉన్నారు. తెలుగువారి కంటే తెలివైన వాళ్ళు ఎవరు లేరని అందరికీ తెలుసు. సార్, గతంలో కేసీఆర్ 30% దళిత బంధులో 30% వాటా ఎమ్మెల్యేలు తీసుకున్నారని ఆయన అన్నాడు. మళ్ళీ వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాడు కదా, ఏం చెప్తారు దాని మీద? ఒక్క నిమిషం. అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకు డెసిగ్నేటెడ్ 31 సీట్లు ఉన్నాయి తెలంగాణలో, 119లో ఎస్సీ ఎస్టీ సీట్లు. ఆ 31 తప్ప అంటే అర్థమేంటి? ఆ 31లో కూడా ఒక్కరికి కూడా దళితులకు కానీ ఎస్టీలకు కానీ సీట్ ఇవ్వకపోను. చట్ట ప్రకారం ఇవ్వాలి కనుక ఆయన ఇచ్చారు. ఇంకోళ్ళకి ఇచ్చారా? 27% కాపులు ఉన్నారు, కాపులకు ఇచ్చారా? 60% బీసీలు ఉన్నారు, 5% రెడ్లు ఉన్నోళ్ళకి 40 టికెట్లు, 39, 40, 60% బీసీలు ఉన్నోళ్ళకి 20 టికెట్లు. అర్థమైందా నీకు? అంటే 60%కి ఎన్ని ఇవ్వాలి? రూల్ ప్రకారం 119లో 70 ఇవ్వాలి, 75 ఇవ్వాలి. 20 ఇచ్చారు, అది కూడా ఎవరికి ఇచ్చారు? తెలంగాణ ద్రోహులకి, తెలంగాణ వ్యతిరేక. నా మిత్రులే, పేర్లు చెప్పను, కడియం శ్రీహరే ఉన్నారు టీడీపీలో నాయకుడు,
రేవంత్ రెడ్డి ఉన్నాడు, టీడీపీ నాయకుడు. తెలంగాణ అని వ్యతిరేకించింది టీడీపీ. కామారెడ్డి గజ్వేల్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నా అంటాడు, దీని వెనకాల ఏమన్నా ఉండొచ్చా సీక్రెట్? ఇంకొక విషయం, నేను కులాలకి మతాలకి వ్యతిరేకిని, అతీతం. హిందువులు జై శ్రీరామ్ అంటారు, క్రిస్టియన్స్ జై జీసస్ అంటారు, మహమ్మదీయులు జై అల్లా అంటారు. మనం గౌరవిస్తామని అందరికీ తెలుసు. నేను బీసీ కాపుగా పుట్టి దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని 1986లో కులగజ్జ వద్దు అన్న మనిషిని నేను రుజువు చేసుకున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుంది, 77 సంవత్సరాలు తర్వాత కులం 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 రుజువు చేస్తా. వెలమలు ఎంతమంది ఉన్నారు? 1% లేరు తెలంగాణలో. 119లో 11 సీట్లు వెలమలకి ఇచ్చారు, అర్థం చేసుకో. 1% ఉన్నోళ్ళకి 11, 60% ఉన్నోళ్ళకి 20% ఉన్న క్రైస్తవులకు 1 లేదు. ఇది కేసీఆర్ కుటుంబ అవినీతి పాలన కాంగ్రెస్తో సమానం అయిపోయింది. అయితే మూర్ఖులు ఏం చేస్తున్నారంటే, కాంగ్రెస్ పార్టీలో చేరాలని రేవంత్ రెడ్డి ఇచ్చిన డబ్బులు ఆశించి చేరుతున్నారు. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గురించి మనకు బాగా తెలుసు. 77 సంవత్సరాల్లో 54 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలింది నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలే, కాంగ్రెస్ పార్టీయే. ఏం చేసింది ఈ దేశాన్ని? శ్రీలంక చేయబోతుంది. 100,000 కోట్లు అప్పు చేసింది. మోదీ గారు 118,000 కోట్లు అప్పు, కాంగ్రెస్ 54,00,000 కోట్లు అప్పు, కేసీఆర్ గారు 5,00,000 కోట్లు అప్పు, జగన్ చంద్రబాబు నాయుడు 10,00,000 కోట్లు అప్పు. ఏమవుతుంది వచ్చే సంవత్సరం మీకు అర్థమవుద్ది. ఈ ఎలక్షన్లో ప్రజాశాంతి పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీని గెలిపించకపోతే ఈ అప్పులకు వడ్డీ తీర్చే సత్తా అక్కడ మోదీకి లేదు, రాహుల్ గాంధీకి లేదు, కేసీఆర్కి లేదు, జగన్ చంద్రబాబు నాయుడికి లేదని ఇప్పుడున్న ఎడ్యుకేటెడ్ అందరికీ తెలిసి 60,00,000 మంది ఆన్లైన్లో ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఇందాక సమాధానం చెప్పలేదు, గజ్వేలు ఇక్కడ కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తా అంటుండు కేసీఆర్, దాని వెనుక ఏమైనా ఉండొచ్చా? భయం పుట్టుకుంది. ఒకవైపు ఏమో సీక్రెట్ అజెండా, నేనే చెప్పాను 40 సీట్లు బీజేపీకి ఇస్తాం, 79 మేము తీసుకుంటామని సీక్రెట్ అండర్స్టాండింగ్తో ఉండబట్టే కవితను అరెస్ట్ చేయలేదని బీజేపీ నాయకులే చెప్తున్నారు, నేను చెప్పట్లేదు. ఇది ఈటెల రాజేంద్ర, రాజగోపాల్ రెడ్డి, రఘునందన్ గారు, విశ్వేశ్వర రెడ్డి గారు వారే అంటున్నారు, ప్రజల నాడి బీజేపీ ఈజ్ బీఆర్ఎస్, కేసీఆర్ మోదీకి అండర్స్టాండింగ్ ఉందని ప్రజలు అంటున్నారని అన్ని మీడియాల్లో వచ్చింది. ఈటెల రాజేందర్, రఘునందన్ రావు వీళ్ళందరూ కోవట్లు అంటారా మీరు? వారు ఎవరని నేను పర్సనల్గా ఎవరిని ఎప్పుడు క్రిటిసైజ్ చేయను. కేసీఆర్ గారు కుటుంబ పాలన అవినీతి పాలన వ్యతిరేకిస్తాను, గాంధీ కుటుంబ పాలన, కాంగ్రెస్ ఏ కుటుంబ పాలన వ్యతిరేకిస్తాను. పర్సనల్గా నేను అటాక్ చేయను, కానీ కోవట్లని వారిని నేను అన్న కానీ వారు సత్యం చెప్తున్నారు. ఏంటి ప్రజల్లో ఉన్నది, కవిత ఎందుకు అరెస్ట్ అవ్వలేదు, 12 మంది ఇతరులు లిక్కర్ స్కామ్లో ఎందుకు అరెస్ట్ అయ్యారు, అసలు లిక్కర్ స్కామ్ అన్నది ఎవరు చేశారు, మాస్టర్ మైండ్ ఎవరు? కేసీఆర్ కవితే కదా, ఇక్కడి నుంచే కదా స్టార్ట్ అయింది. మరి వాళ్ళు అరెస్ట్ అవ్వకుండా ఎవరెవరో ఎందుకు అరెస్ట్ అయ్యారు? నేను అప్పుడే చెప్పాను, కవిత అరెస్ట్ అవ్వలేదు అంటే బీజేపీకి బీఆర్ఎస్కి అండర్స్టాండింగ్ ఉందని. ఇప్పుడు అది కాదు, ఇది చెప్తాను, కోవర్ట్లు ఎవరు? కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు కేసీఆర్ కోవర్ట్లు, అది అందరికీ తెలుసు. మరోసారి చెప్తాను, ఎందుకు 2018లో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే 21 అనుకుంటా, 16 మంది కేసీఆర్తో ఎందుకు జాయిన్ అయిపోయారు? ఆయనే డబ్బిచ్చి వాళ్ళు గెలిపిస్తున్నారు అని. కనుక మీరు కాంగ్రెస్కి ఓటేస్తే, బీజేపీకి ఓటేస్తే కేవలం కేసీఆర్ కుటుంబానికి ఓటేసినట్టే, అవినీతికి ఓటేసినట్టే, కుల కుటుంబ పాలనకు ఓటేసినట్టే. ఢిల్లీ పంజాబ్ ప్రజల్లాగా తెలుగు ప్రజలు తెలివైన వాళ్ళు, అయితే నేను తెలివైన వాళ్ళే అంటున్నాను, తెలివితేటలు చూపించుకుంటే మీరు ఈ కుటుంబ కుల పాలన 6% ఉన్నోళ్ళని కాదని 90% ఉన్న మనం, నేను బీసీని కాపుని దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్న 90% ఉన్న మనం ఒకటి మనం వేసుకుందాం. పాల్ గారు నిన్న కేసీఆర్ మాట్లాడుతూ నెగిటివ్ వార్తలు ఎవరైనా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా రాసే వాళ్ళకి ఇళ్ల స్థలాలని ఇవ్వమంటుండు.
ఆయన ఇచ్చేదేటి ఇల్లులు, ఫార్మ్ హౌసే ఉండదు కేసీఆర్ ఓడిపోతే. నీకేమైనా అర్థమైందా? అవినీతిగా దోచుకున్న ఈ మల్లారెడ్డి దోచుకున్నాడా, టీఆర్ఎస్ వాళ్ళు దోచుకున్నారా, కాంగ్రెస్ వాళ్ళు దోచుకున్నారా, తెలంగాణని తెలుగు రాష్ట్రాలని దోచుకున్న భూములన్నీ తిరిగి తీసుకొస్తా. అర్థమైంది కదా? 9 మంది ప్రధానమంత్రులు, ఇందిరాగాంధీ నుండి ఈరోజు నరేంద్ర మోదీ వరకు 4 సార్లు కప్పి నా దగ్గర ఆశీస్సులు తీసుకున్నారు. కేసీఆర్, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, రోసయ్య గారు ముఖ్యమంత్రులందరూ నా ముందు నిలబడి ఆశీస్సులు తీసుకున్నారు. 1 మినిట్ ఆశీస్సులు వాళ్ళకి పర్సనల్గా ఇచ్చాం. అవినీతిని సహించేది లేదని ఫిబ్రవరి 17 కేసీఆర్ గారు తన పుట్టినరోజున 660 కోట్లు సెక్రటరేట్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఫిబ్రవరి 3, 6, 7, 9, 10 చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ భుయాన్ గారి ముందు ఆర్గ్యూ చేసి ఒప్పించి, ఆ సెక్రటరేట్ను ఓపెన్ చేయకుండా చేసే సత్తా ఆ దేవుడు ఒక కేఏపాల్కే ఇచ్చాడు. అందుకనే గద్దరాన్ని అన్నాడు, కేసీఆర్ వద్దు, కేటీఆర్ వద్దు. పాట కూడా రాశాడు ఇక్కడ, 1 CR 2 CR = KCR అని అన్న. గద్దరన్న పర్సనల్ అటాక్స్ వద్దు. ఏమన్నాను, మోదీ మీద పాట రాశాడు, అవి రిలీజ్ చేశానంటే బాగోదు. కానీ గద్దరన్న ఒకటే కోరుకున్నాడు, మోదీని అమిత్ షాని కలిశారు కాదని, కేసీఆర్ని కాదని, రాహుల్ గాంధీ సోనియా గాంధీని కాదని. మీ ఛానల్లో కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు, రఘు వచ్చి ఇంటర్వ్యూ చేశాడు ఆయన్ని, నేను ప్రజాశాంతి పార్టీలోనే చేరుతున్నానని 38 రోజులు ఆలోచించి మంచి డెసిషన్ తీసుకొని చనిపోయినంత వరకు ఇంకొక పార్టీలో చేరలేదు. కానీ చాలా ఒత్తిడులు వచ్చాయనికి, ఇంకొక కమ్యూనిస్ట్ పార్టీలోనే ఆయన చేరాడా, ప్రజాశాంతి పార్టీనే గెలిపించండి అని గ్రామ గ్రామాలు ఆయన తిరిగాడు. ఇదే నా చివరి కోరిక, ప్రజలకు శాంతి రావాలంటే ప్రజాశాంతి పార్టీ గెలవాలి, బీసీని ముఖ్యమంత్రి కేఏపాల్ చేయాలి అని నాకు ట్రైనింగ్ ఇచ్చాడు. గ్రామ గ్రామాల్లో కమిటీలు వేయమని గద్దరన్న ఇచ్చిన ట్రైనింగే గ్రామాల్లో నేను ఈరోజు కమిటీలు వేస్తున్నాను. కానీ చనిపోబోయేసరికి 9 సంవత్సరాలు కేసీఆర్ ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వలా. నా ఆఫీస్ నుంచి 15 సార్లు కాల్ చేశాడు, లెటర్లో సంతకం పెట్టి కోదండరామ్ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, హనుమంతరావు గారు లెటర్లు రాసి సమిట్ పెట్టమంటే కనీసం కేసీఆర్ గారు ఒక్క నిమిషం కలవలే. చనిపోగానే ఈ శవ రాజకీయాలు చేసిన వాళ్ళందరూ ఆయన శవాన్ని వాడుకొని మరలా ఈ 1% 5% ఉన్న వాళ్ళు రాజ్యాన్ని ఏలడానికి చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకడంటాడు నాకే ఓటేయమన్నాడు కేసీఆర్ అని, ఆమెని గద్దరన్నని, కేసీఆర్ గారు ఫ్యూనరల్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. గద్దరానికి అవి కావాలా? గద్దరానికి ఒకటే ఒక చివరి కోరిక, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి అని 5 అక్టోబర్ని ఇదే ఆఫీసులో అమీర్పేటలో ప్రజాశాంతి పార్టీలో చేరారు. బడుగు బలహీన వర్గాల ఏకైక పార్టీ, మన ఈ ప్యాకేజ్ పార్టీలు కావు. మోదీని, కేసీఆర్ కుటుంబం, గాంధీ కుటుంబ పాలన, అవినీతి కుటుంబ కుల పాలన అంతం చేసి 7569441275 ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి. ఇప్పటికే 119 సీట్లలో 3600 మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారని అభ్యర్థులు అప్లై చేశారు. ఇంకా అందరూ చేరాలని మేము ఎవరిని అనౌన్స్ చేయట్లేదు. గద్దరాన్ని మునుగోడులో ఎలక్షన్ అనౌన్స్ చేసిన వెంటనే ఆయనకి టార్చర్ చేశారు, చిత్రహింస చేశారని ఆయన ఇక్కడికి వచ్చి చెప్పారు. బీఆర్ఎస్ అసంతృప్తులు ఎవరన్నా మీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? మైనంపల్లి అసంతృప్తితో ఉన్నాడు, అటు నకరేకల నుంచి వేముల వీరేశం కూడా కాంగ్రెస్లో పోతున్నాడంట, మీరేమైనా చర్చలు జరుపుతున్నారా? చూడు తమ్ముడు, గద్దరన్న అదే చెప్పాడు, అన్నీ చెప్పేయొద్దు అని. అనేక మంది చర్చలు జరుపుతున్నారని ఫోన్ ట్యాప్ చేసిన ఆ యూజ్లెస్ గవర్నమెంట్ పీపుల్కి తెలుసు. అందుకని నైట్ టైం సీక్రెట్ మీటింగ్స్ బయట బయట జరుగుతున్నాయి చాలామందిని. 2 రోజుల క్రిందట ఒక ఆయన ఎవరొచ్చారో చెప్తే కాంగ్రెస్ పార్టీ ఉండే ఉండదు. కానీ రుజువులు మేం పేర్లు చెప్పట్లేదు. ఎందుకు అంటే ముస్లిం, క్రిస్టియన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ ముఖ్యంగా. అలాగని రెడ్డిల్లో మంచి వాళ్ళు లేరు అన్ను, నా జనరల్ సెక్రటరీ రెడ్డి, 99% రెడ్లకి ముఖ్యమంత్రులైన రెడ్లు ఏమైనా చేశారా? 99% ఉన్న వెలమలకి
కేసీఆర్ గారు వాళ్ళ బంధువులకు 11 మందికి వాళ్ళ కుటుంబాలకు ఇచ్చారు, కానీ ఎవరికైనా వెలమలకి ఏమైనా చేశారా? చంద్రబాబు నాయుడు గారు కమ్మాస్కి ఏమైనా చేశారా? అందుకే నేను ఎన్టీ రామారావు గారిని ఒక మాదిరిగా, అంబేద్కర్ గారిని ఒక మాదిరిగా, రోషయ్య గారిని ఎవరు గద్దరన్నను ఒక మాదిరిగా, వైశ్య రోషయ్య గారు ఉన్నారు మంచి వాళ్ళు. అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తున్నారు? మీ స్టాండ్ ఏంది? కార్యాచరణ ఏం చేయబోతున్నారు? మరి ఒకవైపు బీఆర్ఎస్ లిస్టు సిట్టింగ్లకే సీట్లు అంటున్నాడు, కాంగ్రెస్ కూడా త్వరలో వాళ్ళు అనౌన్స్ చేస్తారు, మీ పరిస్థితి ఏంది? మరి కారణం ఏంటి? ఎందుకు ఇచ్చారు ఇప్పుడే? 100 రోజులు ఉంటుండగా రే మనం ఎలాగా గెలం? ఇప్పుడైనా వెళ్ళి మీరు వీధి వీధుల్లో డబ్బులు పంచండి, ఉన్న డబ్బులు 100,000 కోట్లు ఉన్నాయి కదా, పంచండి, కనీసం డబ్బుతోనైనా కొందామని. తెలంగాణ ప్రజలారా, మీరే నిర్ణయించుకోండి, డబ్బుకి 3,000కి 30,000కి అమ్ముడుపోతారా? అసలు మీకు సత్యం తెలియాలి. 500,000 కోట్లు అప్పు అయిపోయింది తెలంగాణలో అంటే అర్థమేంటి? కోటి కుటుంబాలకి 500,000 కోట్లు అప్పు అంటే 4.5 కోట్ల మంది జనాభా, అంటే ఒక కుటుంబానికి 500,000 అప్పు ఉంది. మీకు ఎంత ఇచ్చారు ఇప్పుడు? కొంతమందికి రైతు బంధు 10,000, 3 సంవత్సరాలు ఇస్తే 30,000. మీ అప్పు ఎంత? 500,000. ఏంటి 500,000 అప్పు చేసి మీకు 30,000 ఇచ్చారు, 470,000 ఏమైంది? వాళ్ళ కడుపులో, వాళ్ళ అకౌంట్లో, వాళ్ళ దీంట్లో ఉంది. కనుక తెలివైన వాళ్ళందరూ నిరుద్యోగులు, ప్రజాశాంతి పార్టీకి ఓటేయండి. ఒకరు 100 మందికి చెప్పి నేనైతే ఏం చేస్తాను, ముందు 1 మినిట్లో మేనిఫెస్టో చెప్తాను. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇచ్చే సత్తా నా దగ్గర ఉంది. 60 లక్షల మందికి 50 లక్షల మంది సీరియస్గా ఉన్నారు ఇప్పుడు. 50 కంపెనీలు పెడితే 100,000, గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి 50 లక్షలు ఉద్యోగాలు. 500 కంపెనీలు పెడితే 10,000 ఉద్యోగాలు ఇస్తే 50 లక్షలు. ప్రపంచంలో ఈ హైదరాబాద్ సిటీని 1 ఎవరు చేశారు? అప్పుడు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా నన్ను కలిశారు, కేసీఆర్ గారు ఎమ్మెల్యే, వైఎస్ఆర్ గారు ఎమ్మెల్యే. అప్పుడు 1981 నుండి బిల్ క్లింటన్ని, జార్జ్ బుష్ని, బిల్ గేట్స్ని ఎవరు తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు చాలామంది. చంద్రబాబు నాయుడు గారు కలక ముందు నేను 1 ఇయర్ బిఫోర్ దేవగౌడ్ గారికి పరిచయం చేశాను బిల్ గేట్స్ని. వాళ్ళందరూ బతికే ఉన్నారు. అలయన్స్ ఏమైనా పెట్టుకుంటున్నారా? సింగిల్ వస్తున్నారా? చివరిగా చెప్పండి. సో ఉద్యోగాలు కావాలన్నా, రైతులకు ఆత్మహత్యలు ఆగిపోవాలన్నా, కులాలకు అతీతంగా పోరాడాలన్నా, గద్దరన్న ఆత్మ ఆ కోరిక నెరవేర్చాలన్నా, 1569 అమరవీరుల ప్రెసిడెంట్ అయిన శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి మన పార్టీలో చేరారు. అర్థం చేసుకోండి, ఎందుకు 100,000 మంది చేరుతున్నారు? అలాగని మనం ధీమాగా ఉండకూడదు. ఇప్పటి వరకు ఇంకా చేరని వారు అందరూ చేరుకోండి. గ్రామ మండల నియోజకవర్గ కమిటీలో చేరని వారు మీరు చేరుకోండి. ప్రకటిస్తున్నారు అభ్యర్థులను ఎప్పుడు? టైం ఉంది. ఇప్పుడు ఇన్ఛార్జీలను ప్రకటించాం చూశారు కదా, July 29 79 కోఆర్డినేటర్ని 79 నియోజకవర్గంలో పెట్టాం. ఇంకా మిగతా కోఆర్డినేటర్ని, కో కోఆర్డినేటర్ని సెప్టెంబర్, మళ్ళీ డేట్ చెప్పానంటే బాధ. 119 నియోజకవర్గాల అభ్యర్థులు ఉన్నారా ప్రజాశాంతి పార్టీకి? ఒక నియోజకవర్గానికి ఇప్పుడు 11 మంది ఉన్నారు. అందరినీ ఒప్పించి వాళ్ళ ద్వారా మంచి వాళ్ళు సెలెక్ట్ చేసి అభ్యర్థులను ప్రకటిస్తాం. తెలివైన ప్రజలందరూ అభివృద్ధికి ఓటేస్తారు. అవినీతి కావాలన్న వాళ్ళు మూర్ఖులందరూ ఇప్పుడున్న 3 పార్టీలకు ఓటేస్తారు. అది మొత్తానికి పాల్ కూడా ఆయన కూడా ప్రకటిస్తారంటే అభ్యర్థుల్ని, ఇప్పటికే ఇన్ఛార్జీలను ప్రకటించిన, త్వరలో ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటిస్తా, ఒక నియోజకవర్గానికి 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉండరంట. మరి సిట్టింగ్లుగా సీట్లు అన్నాడు కేసీఆర్ ఒక పక్క, మళ్ళీ వీళ్ళందరూ కూడా దళిత బంధు, దళిత బంధు ఏదైతే ఉందో, డబుల్ బెడ్రూమ్, ఈ 2 స్కీమ్లలో పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీళ్ళందరూ కూడా ఓడిపోతారని ఆయన చెప్తున్నాడు. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. కెమెరా పర్సన్ పాషతో భార్గవ్, మన తొలి వెలుగు, హైదరాబాద్.